4 లక్షల మందికి కరోనా టెస్ట్ చేస్తే పాజిటివ్గా వచ్చింది. ఇంకా టెస్ట్ చేయని వారు 40 లక్షలు ఉన్నారా, 4 కోట్లు ఉన్నారా, ఎవ్వరికీ తెలియదు. ఈ 15 నెలలలో చరిత్ర సృష్టించింది మన దేశం. ఏ దేశంలో కూడా ఎక్కడ కూడా 200 దేశాల్లో ఇంతమందికి కరోనా రాలేదు. మన దేశంలో కూడా టెస్ట్ 4 లక్షల మందికి కరోనా వచ్చిందని ఇంతవరకు గవర్నమెంటే చెప్పలేదు. టెస్టింగ్ కిట్లు లేక టెస్టులు చేయని వారు కొంతమంది 100 రెట్లు ఉంటారు అంటున్నారు. అంటే 4 కోట్లు ఉన్నారేమో మన దేశంలోనే, 10 రెట్లు అయితే 40 లక్షలు ఉన్నారేమో. చాలా డేంజర్ పరిస్థితి ఉంది. మన ఉత్తరప్రదేశ్లో మొన్న పంచాయతీ ఎలక్షన్స్ నిర్మించినప్పుడు 577 మంది టీచర్స్ చనిపోయారు. కానీ అక్కడ ముఖ్యమంత్రి సీఎం యోగి గారికి కరోనా వచ్చింది. ఆయన బాగానే ఉన్నారు, ఆయనకి ఏ మందు కావాలన్నా దొరుకుతుంది. 2 డేస్ వదులుకొని అన్ని ట్రీట్మెంట్ సాధారణ టీచర్లు, డాక్టర్లు, పేషెంట్లు ఎవ్వరూ ఆదుకోలేకపోతున్నారు. అందుకనే నిన్న ఆనరబుల్ హైకోర్టు ఆంధ్రప్రదేశ్ గోస్వామి గారు ఎన్నో పాయింట్లు చెప్పారు, కనీసం 10 పెద్ద పాయింట్లు. నేను రాసుకున్నాను, ఆయన చెప్పడానికి లేదు సమయం. ఈ గవర్నమెంట్ని వాయిదా వేసుకోమని పరీక్షలు 10th, 11th, 12th చూడండి, ఇక్కడ విద్యార్థులు వారు ఎవరో నాకు తెలియదు, కానీ మే 5 పరీక్షలు ఉన్నాయి వాయిదా వేసుకోవాలని వీళ్ళందరూ ఇక్కడికి వచ్చారు. మేము పిలవలేదు, మేము ఇన్ఫార్మ్ చేయలేదు. ఇక్కడ ఏ కాలేజ్ బాబు? నారాయణ జూనియర్ కాలేజ్. అలాగే నిన్న వైసవ హోటల్ పక్కనే రెస్టారెంట్ ఓనర్ గారు పుల్లయ్య కాలేజీలో ఆయన స్టూడెంట్ అబ్బాయి ఇక్కడికి వచ్చి పోలీసులు ఉంటుండగానే, కొంతమంది మీడియా ఉంటుండగానే, నేను మా అబ్బాయిని పంపనండి, ఇంకొక ఆయన ఆయనతో పాటు 4 వచ్చారు మొత్తం, మేము పంపం. పుల్లయ్య కాలేజ్ ప్రిన్సిపల్కి రాశాను, ముఖ్యమంత్రి జగన్ గారికి రాశాను, స్పందించలేదు. తిండి లేకపోతే పరీక్షలు ఫెయిల్ అయితే మరోసారి పరీక్షలు రాస్తాం, కానీ ప్రాణం పోతే రాదు కదా అని వాళ్ళు నాకు సంఘీభావం తెలపడానికి వచ్చారు. దయచేసి ఎవరు రావద్దని మీకు అందరికీ రిక్వెస్ట్ చేశాను. ఎందుకంటే నేను, మా సెక్యూరిటీ 6, మా టీం 4, కేవలం 10 మంది మేము అక్కడ ఉంటున్నాం. స్టూడెంట్స్ 10-20 మంది వచ్చారు సడన్గా నన్ను చూడాలని, మద్దతు తెలపాలని. వారికి నా హృదయపూర్వక వందనాలు. వారందరితో నేను కొంతమంది ఇప్పుడు మాట్లాడాను, బాబు మీకు పరీక్షలు వాయిదా వేయాలి అన్నాను, చేయొచ్చు పరీక్షలు వాయిదా వేయాలి. అందరూ ఎవరు కూడా పరీక్షలు మే 5 లేదా జూన్ 7 జరపాలని కోరుకోవట్లేదు. ప్రాణాలతో చెలగాటం ఆడొద్దని, మన దేశంలో ఉన్న కోర్టులన్నీ సీరియస్గా రాజకీయ నాయకులకి హెచ్చరిస్తుంది. అందుకనే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి మరొకసారి నేను రిక్వెస్ట్ చేస్తుంది ఏంటంటే, నా డాక్టర్ కేఏ పాల్ ఫేస్బుక్లోకి మీరు ఒకసారి చూడండి, 199 కాదు, కొన్ని వేలు ఫేస్బుక్ డాక్టర్ కేఏ పాల్, ఇన్స్టాగ్రామ్ నా ఈమెయిల్ పాస్వర్డ్ ఇమ్మంటే ఇస్తా, మీరు చూడండి, దాదాపు 3800 మెసేజ్లు వచ్చాయి. ఒక్కరు కూడా పరీక్షలు పెట్టండి అంటలేదు 3800 విద్యార్థుల్లో. అంటే 100% ఓట్లు విద్యార్థులు
పరీక్షలు ఒక రెండు నెలలు వాయిదాయమనే కోరుకుంటున్నారు నేను కోరుకున్నట్టే అందుకనే మీడియా ముందు రాకుంటే మిమ్మల్ని సీక్రెట్గా మొహం జగన్మోహన్ రెడ్డి గారు మిమ్మల్ని సీక్రెట్గా కలాలని మీకు చెద పేరు రాకూడదని నేను విజయవాడ వచ్చాను మీ అంతటా మీరే పనికిమాల సలహాలు తీసుకుంటూ మీ భవిష్యత్తును పాడు చేసుకుంటున్నారు ఈ 35 లక్షల మంది విద్యార్థులు వారి కుటుంబాలు 1 కోటి 70 లక్షల మందికి మీరు శత్రు అవుతున్నారు భవిష్యత్తులో పొలిటికల్ ఎనిమీ అవుతున్నారు మీరు కోల్పోతున్నారు వీళ్ళందర్నీ ఒక్కసారి మీ వెల్ విషయంగా నేను చెప్తున్నాను నా సలహా తీసుకోండి కోర్టుల సలహా తీసుకోండి పేరెంట్స్ సలహా తీసుకోండి స్టూడెంట్ల సలహా తీసుకోండి యూపీలో 577 మంది కొన్ని ఎలక్షన్లకే చనిపోయారు అంటే టీచర్స్ ఎక్కడ ఎన్ని వేల మంది చనిపోతారు డేటా అబద్ధం ఆడదు అందుకనే జడ్జిలందరూ కోర్టులన్నీ అన్ని రాష్ట్రాలకు సలహాలు ఇస్తున్నారు ఎలక్షన్ కమిషన్కి మద్ర కేసులు కట్టమని నరహత్య కేసులు కట్టమని మద్రాస్ హైకోర్టు మనవి చేశారు అయితే నా సలహా తీసుకోలేదు సరికదా మీరు నిన్న డాక్టర్ కాని డాక్టర్ ఎవరో డూప్లికేట్ అయిన పంపించి పోలీసుల్ని ఇక్కడికి పంపించి దొంగ సర్టిఫికెట్ 2012 లో ఒంగోలులోని గుంటూరులోని గాంధీ హాస్పిటల్లోని మీరు కిరణ్ రెడ్డి కుమార్ ఏ విధంగా నాకు పిచ్చి వచ్చింది అని సర్టిఫికెట్లు ఇప్పించారు ఐదుగురు డాక్టర్ల ద్వారా నిన్న నాకు బీపీ ముందు చెక్ చేస్తే 140 వచ్చిన ప్రాబ్లం లేదు 2 నిమిషాలు చెక్ చేస్తే 136 ఆయన రాసేశారు మరలా చెక్ చేస్తే 122 నా బీపీ బాగుంది నా షుగర్ బాగుంది ఇది మూడో రోజే మీ అమ్మగారిని అడగండి ఉపవాస ప్రార్థన అంటే ఏంటో చెప్తారు దేవుడితో నేను మాట్లాడుతున్నాను మీడియా ద్వారా ప్రజలతో మాట్లాడుతున్నాను దేవుడు జవాబిచ్చినంత వరకు మీ ద్వారా ఇప్పుడు మీరు వాయిదాయండి నేను నా అమర నిరాహార దీక్ష విరమించుకుంటా నా ఆరోగ్యం కొరకు మీరు యేసుప్రభు అన్నాడు నా కొరకు మీరు ఏడకండి ఈ పిల్లల కొరకు మీ కొరకు ఏడవండి నా ఆరోగ్యం బాగుంది నాకు మీరు ఇచ్చిన కేజీహెచ్ హాస్పిటల్ బెడ్ కరోనాతో నిండుకుంది నన్ను చంపడానికి మీరు ప్రయత్నించకండి మధ్యరాత్రిలో పోలీసులు ఎందుకు వచ్చారు ఇక్కడికి అందుకనే నేను తలుపును లాక్ చేసేసాం వద్దు పంపకండి నేను రాను నా ఆరోగ్యం నేను ఎలా తీసుకోవాలో తెలుసు నాకు 7 రోజులు 15 రోజులు వయసులో ఉన్నప్పుడు 1923 లో 38-40 రోజులు ఉపవాసం ఉన్నాను నాకు ఏమీ జరగదు నాకు దేవుడు ఉన్నాడు ప్రజలు ఉన్నారు ప్రార్థనలు ఉన్నాయి అందుకే మీడియా వారికి నేను రిక్వెస్ట్ చేస్తుంది ఒక 1 అవర్ మీ ఛానల్లో లైవ్ ఇస్తుంటే 10 ఛానళ్లు 10 గంటలు మళ్ళ రొటీన్ చేసుకుంటే ఇక్కడ ఏమైనా అవినీతి జరిగితే మీరు లైవ్ ఇవ్వొచ్చు ఇల్లీగల్గా నన్ను అరెస్ట్ చేస్తే నా ఇంట్లో ఉన్న నా బిల్డింగ్లో ఉన్న కనుక నన్ను అరెస్ట్ చేయొద్దు చేసుకుంటే చేసుకోండి డే టైంలో మీడియా ముందు మీడియా లైవ్ ఇస్తే అర్ధరాత్రిలో దొంగలు వచ్చినట్టు ఈ పోలీసుల్ని పంపకండి అప్పుడు ఒంగోలులో పంపినట్టు మే 21వ తారీఖు 2012లో పంపారు 107 దినాలు నన్ను చంపాలని జైల్లో ప్రయత్నించారు దేవుడి కృపలో నేను బతుకున్నాను దొంగ డాక్టర్లు ఇచ్చిన దొంగ సర్టిఫికెట్లు చెల్లలేదు నాకు పిచ్చి రాలేదు మీకు ఇచ్చిన మీకున్న సలహాదారులకు పిచ్చి వచ్చిందేమో వాళ్ళని టెస్ట్ చేయించండి ఎందుకంటే మిమ్మల్ని రాంగ్ మాటలు నడుపుతున్నారు లేదా ఒకసారి నాకు కాల్ చేయండి 10 నిమిషాలు లేదా మీరే రండి 10 నిమిషాలు నేను ఇచ్చిన పాయింట్లు మరోసారి వినండి స్టూడెంట్లు కలవండి ఇక్కడికి వచ్చి వెంటనే మీరు దీన్ని వాయిదా వేస్తారు ఈ పరీక్షల్ని లేదా సోమవారం హైకోర్టు ద్వారా మీకు తీర్పు వస్తుంది పరీక్షలు వాయిదా వేయమని
అప్పుడు మీకు మీ గవర్నమెంట్ మొత్తం 6 కోట్ల ఆంధ్రుల మధ్య 12 కోట్ల తెలుగు ప్రజల మధ్య చెడ్డ పేరు వచ్చేస్తది. ఇప్పుడు కే మీకు చెడ్డ పేరు వస్తుంది.